ఆల్ రైట్, హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్, నేను మీ హరీష్ తాడూర్. ఈ రోజు వచ్చాము అమెరికాలో సంత. అమెరికాలో సంత ఎట్లా ఉందో చూద్దాం రా. నాన్ వెజ్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ఇది మళ్ళీ రేపు వస్తే ఉండదేనా అన్నమాట. చికెన్ నీకు చాలా తక్కువ, మిగతా అంతా రెడ్ మీట్ మటన్ ఉంటుంది. దట్స్ సో గుడ్, హీస్ గెటింగ్ రెడీ అన్నమాట. యువర్ హెయిర్ స్టైల్ సూపర్. మనం వీడియో చూస్తున్నాం చెప్పేసి ఇలా సెట్ చేసుకుంటున్నాడు అన్నమాట. నైస్. పెరియోడిస్టాస్ ఉత్తరేస్ యు పెరియోడిస్ట్ ఇండియా పెరో పెరియోడిస్ట్ హరీష్. హరీష్ బాబ్ యువర్ నేమ్ వాల్టర్. వాల్టర్ ఓకే సూపర్. యాక్టివ్ నోట్. థ్యాంక్ యూ బాబా. అరే బ్రో, ఐ థింక్ you are from India, right? Yes, yes, I am from India. Wow, manalu chudagane gurtupattipotharu anamata India nunchi vacharu. Manalu ekkada unna super rocking. Wow, telugu vaadu dorakadu super. Actually idi raavadam endukanante prati weekend ikkada telugu vallandaru vastaru teeskodaniki. Bro, okate adugutanu, literally ga mana rates tho idi compare cheyochcha? Asal cheyalam. Avuna? Any days nunchi unnaru ikkada meeru? Nenu vachi oka 1 and a half month avutundi. So you are enjoying Uruguay? Yeah, still starting to enjoy. మన యూత్ కి తెలుగు వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చి కమ్ ఎంజాయ్ ఉరుగ్వే. దాని తర్వాత కాస్ట్ వైజ్ అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ యూ కెన్ ఎంజాయ్. మీ పేరు శశి. ఓకే శశి బ్రోకి ఒక లైక్ వేసుకోండి. ఒకసారి మేము చూస్తాం రేట్స్ ఎట్లా ఉన్నాయా. కమ్ విత్ మీ. నాన్ వెజ్ పక్కన పెడితే ఫ్రూట్స్కి సంబంధించి బాగానే ఉన్నాయి. యాపిల్స్, గ్రేప్స్, మన ఇండియన్ టమాటా. రేటు ఎంత ఉందంటే ఆల్మోస్ట్ ఇక్కడ 200 రూపీస్ కేజీలా ఉంది. మీకు ఇక్కడ ఒక అద్భుతం చూపిస్తాను. ఏంటిదని అంటే రండి, మన రేట్లు చూసి షాక్ అవ్వద్దు. పాలకూర 10 రూపాయలకి ఇస్తే తినరు కదా. ఇక్కడ చూడు, ఇలా ప్యాకెట్స్ పెట్టి పెట్టేస్తున్నారు. జస్ట్ ఇంతే రేట్ చూసారా ఎంత ఉంది? 80 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 170-180 రూపీస్ అది ఒక్కటేనమాట. హోలా వా. సో మీట్ మై ఫ్రెండ్ హోలా. సో సూపర్. సో మనకు దొరికేటి ఏంటి అని అంటే బేసిక్గా అంటే ఇన్ కేస్ కొత్త వాళ్ళు వస్తున్నాయి ఇక్కడికి వస్తున్నప్పుడు మెయిన్గా ఐటమ్స్ ఏం దొరుకుతుంది అంటే పాలకూర, క్యాప్సికము, ఆనియన్స్, బంగాళదుంపలు ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తే ఓన్లీ ఫ్లవర్ మాత్రమే ఉంది, మరి లోపల లేదు. క్యాబేజ్ ఎక్కడుందో. బీట్రూట్స్ 2-3 చిన్నగా ఉన్నాయి. యా, ఆలుగడ్డలు మాత్రం సూపర్గా దొరుకుతున్నాయి, నో ప్రాబ్లం. మనకు ఆలుగడ్డతోటి జీవితం బతికేయచ్చు అనమాట. పొటాటోస్ ఆర్ అవైలబుల్ అక్రాస్ ది కంట్రీ, నో ప్రాబ్లం. కాకపోతే 300 రూపీస్ ఉంది 2 కేజీస్కి. యా, సంత్రాలు, యాపిల్లు, బనానాలు ప్రతిదీ ఇక్కడ కేజీ వైజే. మనలాగా డజన్ లెక్క ఇవ్వరనమాట. సో ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ మంజానా అంటే బనానా అనమాట. కేజీ 69 మంజానా. అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. యా, ఫ్రూట్స్ అయితే ఎక్కడ పోయినా అవైలబుల్ ఉన్నాయి. మన వంకాయ ప్రియులు, వంకాయ కావాలా? వంకాయలు ఉన్నాయి. ఇవైతే నార్మలే. ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్, మేబీ క్యారెటా, బీట్రూటా, ఐ డోంట్ నో. ఇలా ఉన్నాయి కొన్ని. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, ఇన్ కేస్ మీకు తెలిస్తే చెప్పండి. ఎందుకంటే మన దగ్గర గుండ్రంగా ఉంటుంది, ఇడేమో ఇంత పొడుగ్గా ఉంది, మ్యాటర్ తెలీదు. ఇది ఉల్లిపొరకలాగా ఉంది కానీ ఉల్లిపొరక కాదనుకుంటా. యా, క్యాప్సికము, ఇవి కొత్తిమీర భయ్య చాలా అంటే చాలా కాస్ట్. 200 రూపీస్ చేంజ్ ఇది ఒక్కటి మాత్రమే. ఏం తింటారో, ఎలా బతికేస్తారో. రైట్, ఏ దేశానికి వచ్చినా అక్కడ సంస్కృతి, అక్కడ అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ పక్కా తెలుసుకోవాలనుకుంటారు కదా. సో ఈ దేశంలో మెయిన్ ఏంటిదని అంటే ఆన్ అన్ యావరేజ్ 100కి 90.95% పీపుల్ చేతుల్లో ఒకటి కనిపిస్తుంది. అది ఏంటిదని అంటే ఇది ఏంట్రా, ఇది చిన్న గ్లాస్లో ఉందనుకుంటారు కదా, దీన్ని మాటే అంటారనమాట. ఇది ఏంటిదంటే ఇక్కడ ఒక అఫీషియల్ డ్రింక్, ఈవెన్ స్కూల్ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. ఇందులో హర్బల్ అంటే లీవ్స్కి సంబంధించి ఇందులో ఫిల్ చేస్తారనమాట. ఫిల్ చేసి హాట్ వాటర్ పెట్టేసుకొని
ఇదిగో ఇది ఉందిగా దీంతో అని తీస్తుంటారు. సో అప్పుడు ఫీల్ ఉంటుంది భయ్యా, ఆ ఫ్రాగ్నెన్స్ ఉంటుంది, అబ్బా అడిక్ట్ అయిపోవాలనిపిస్తుంది. కాకపోతే థింగ్ ఏంటంటే మనకు దొరకదు, డెఫినెట్గా ట్రై చేద్దాం. దీనికి క్యారీ చేయడానికి ఆఫీస్కి వాటర్ బాటిల్ తీసుకెళ్తాడో లేదో తెలియదు, కానీ దీన్ని సేవించడానికి మనోళ్ళు ఇలాంటి బ్యాగ్ క్యారీ చేస్తారు. ఏంటి తెలుసా, ఇందులో ఒక సైడు మాతే, ఇంకో సైడ్లో హాట్ వాటర్కి సంబంధించి బాటిల్ పెట్టుకుంటారనమాట. ఏదన్నా ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్లో మనం ఎంటర్ అవ్వగానే వాహ్ ఏం ఫ్రాగ్నెన్స్ కొట్టాడరా, ఏం మత్తు ఉంటుందిరా, వాట్ ఈస్ దిస్ యు ఆర్ హోల్డింగ్, ఐ కుడ్ సీ సో మెనీ పీపుల్ ఆర్ క్యారింగ్ దిస్ వన్. సో క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్? Yes, of course. It's a drink. It's like a tea. Okay. It has plants. You drink it with hot water to hold the temperature of the water. This? Okay. Wow. Are you taking from there? Drink it. Wow. No, that's okay. Fine. Maybe you can just do it. Yeah. Manako do. Try it out. Wow. With the hot water. Got it. And they have some. యా నాకు అర్థమైపోయింది ఒకటే ఏంటి అని అంటే, డైరెక్ట్ చెట్టు హర్బల్ నుంచి అలా వచ్చింది కాబట్టి హాట్ వాటర్తో మిక్స్ చేసినప్పుడు ఆ వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాడీలోకి వెళ్ళి స్టే ఫిట్ హెల్దీ ఫిట్ అన్నట్టు ఉంటారని. థ్యాంక్ యూ సో మచ్. ఇండియన్కి సంబంధించి డూప్ సిక్స్ కావాలన్నా, ఆ ఫ్రాగ్నెన్స్ కావాలన్నా, కమ్ విట్నెస్ దిస్ స్టోర్. చాలా వెరైటీస్ ఉన్నాయి, కాకపోతే చిన్నగా ఉన్నాయి అన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వాడరు కదా. దిస్ ఇస్ గుడ్. వావ్, మంచి ఫ్రాగ్నెన్స్ అది ఉంటుంది. కొంత ఓకే. సో ఇక్కడ ఏమంట, కొంత అంటే ఎంత, అదొకటి నేర్చుకున్నాను అనమాట. 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అంటుంది, బట్ ఇక్కడ ఇంటూ 2 వేసుకోండి మన రేట్కి చెప్పాలి అనంటే. దాట్స్ సో గుడ్. ఇందులో మీకు మెయిన్ ఒక ఐటెం ఉంటుంది, అది చూపిస్తాను, రండి. బేసిక్గా మార్కెట్ అంటే కూరగాయలు, డ్రెస్సులు, అది ఓకే కదా. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే డాగ్స్ రిలేటెడ్ ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో చూపిస్తాను. ఇది చూసారు కదా, చిన్నపిల్లలకి అనుకుంటారు, బట్ లిటరల్గా డాగ్స్కి ఇదిగో సైజు బట్టి వాళ్ళకు బెడ్స్, అండ్ ఆల్సో ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి ఇదిగో ఓన్లీ డాగ్స్ రిలేటెడ్. వావ్, సూపర్. సో వావ్, ఇన్ కేస్ మీరు డాగ్ లవర్స్ అయితే డెఫినెట్గా రండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే సూపర్ అనిపిస్తుంది అనమాట. అంటే ఐ రియల్లీ వావ్. ఓలా సాంగ్ గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది కదా, సూపర్ మ్యూజిక్ ఉంది. వావ్ వావ్, అమేజింగ్. వావ్ వావ్. ఫ్రమ్ స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్. ఓకే. ఇస్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ ఓవర్ దేర్? నో నో నో, జస్ట్ ఇట్స్ ద ఇన్స్ట్రుమెంట్ ఇస్ స్పిరిచువల్. Wow, yeah. Superb. It's the song is very spiritual. Okay. Yeah, and it's very young. It's 24 years old. Oh. The first one in the world is in the 2000. ఇది 2000లో ఇంప్లిమెంట్ చేశారంట, స్విట్జర్లాండ్కి సంబంధించింది. 24 ఇయర్స్ ఓల్డ్, అండ్ ఆయన ఎంత బాగా ప్లే చేస్తారంటే, యు ఆర్ లిటరల్లీ అమేజింగ్. Thank you very much. Wow. I really loved the instrument. You're from India? I'm from India. Yeah. Nice to meet you. Thank you. Next time వచ్చిన వాడు మనవాడు ఇక్కడ అందరి కోసం చేస్తున్నాడు, ఇక్కడ కూడా మనకు తోచినంత ట్రై చేద్దాం. ఓకేనా? బాయ్. మనము ట్రై చేద్దాం, మన బాక్స్లో ఎంత ఉందో ఏంటిదో ఐ డోంట్ నో, ఎందుకంటే ఇక్కడ మనము క్యాష్ విత్డ్రా చేసింది లేదు, బట్ కొన్ని ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ కొన్ని ఇచ్చారనమాట. సో బేసిక్ ఏముంది అంటే ఇక్కడ ఇట్లా హోల్స్ ఉన్నాయి అన్నమాట, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సౌండ్ వస్తుంది. సూపర్. డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ మనం ట్రై చేయాలి. బాగుంది, నాకైతే నచ్చింది.
బాయ్ బాయ్, కమ్ విత్ మీ, ఇంకా చాలా చూడాలి. సో అది అనమాట ఉరుగ్వేలో వీడియో మనం చేసాం కదా. ఇన్ కేస్ ఇది మీకు నచ్చితే ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు హరీష్ కాన్సెప్ట్. ప్లీజ్ చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఇకనన్నా ఫాలో చేయండి, షేర్ చేయండి, మంచి కంటెంట్ చేయడానికి ఒక బూస్టప్ ఇవ్వండి. అండ్ త్వరలో మనం ఇంకా చాలా అంటే చాలా తిరగబోతున్నాము, ఆసమ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, ఒక్కొక్కటిగా స్లోగా వస్తుంది అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హరీష్ కాన్సెప్ట్ని ఎప్పుడు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.